Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చివరి వరకు వైసీపీతోనే. టీడీపీ ఆశలపై వాసుపల్లి నీళ్లు. ఆయన టీడీపీలో 2 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రస్థానం చేసిన నాయకుడు. 3 సార్లు ఆ పార్టీ టికెట్ ఇస్తే 2 సార్లు గెలిచి వచ్చిన ఎమ్మెల్యే. అయితే 2020లో వైసీపీకి మద్దతుగా ఆయన ఆ పార్టీ నేడకొచ్చారు. వచ్చే ఎన్నికలలో ఆయనకే పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిందని కూడా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన పార్టీ ప్లీనరీలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. తన ప్రాణం పోయేంత వరకు వైసీపీని వీడనని ఒట్టేశారు. జగన్ వంటి నాయకుడు, వైసీపీ వంటి పార్టీ మరొకటి లేదని కూడా ప్రకటించారు. అదే టైంలో టీడీపీ, జనసేనల మీద ఆయన వేసిన పంచ్ డైలాగులు బాగానే పేలాయి. ఆ 2 పార్టీలకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యమే లేదని వాసుపల్లి అంటూ, మీరు ఒంటరిగా వచ్చినా జంటగా వచ్చినా ఫలితంలో తేడా ఏమీ ఉండదని జోస్యం చెప్పారు. ఈసారి ఎన్నికల్లోనూ గత ఫలితాలే ఆ పార్టీలకు వస్తాయని, జనాలు వైసీపీ వైపే ఉన్నారని వాసుపల్లి పేర్కొన్నారు. చెప్పిన మాటకు కట్టుబడి హామీలు నెరవేరుస్తున్న వైసీపీని కాదని, ప్రజలు ఎక్కడికి పోరని, విపక్షాలవి పకటి కలలు కాక తప్పదని కూడా చేదు నిజం చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ జెండాతోనే కడదాకా అని వాసుపల్లి చేసిన సెంటిమెంట్ స్పీచ్ మాత్రం క్యాడర్ని బాగా ఆకట్టుకుంటోంది. ఇక బడుగు వర్గాలకు చెందిన ఉన్నత విద్యావంతుడైన వాసుపల్లిని జగన్ వదులుకోరని, అందుకే టికెట్కి భరోసా ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈసారి పార్టీ అధికారులకు వస్తే వాసుపల్లికి మంత్రి పదవి కూడా దక్కుతుందని ఆయన వర్గమే కాదు రాజకీయాలను విశ్లేషించేవారు కూడా చెబుతున్నమాట.